అపొస్తలుడైన పౌలు గారు అనే మాట ఏంటంటే, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండండి అని అంటారు. ఫిలిప్పీ పత్రిక 2:5 ఉంటుంది. ఏంటి క్రీస్తు యేసు కలిగి ఉన్న మనస్సు అంటే? దీన మనస్సు. ఒక గొప్ప దైవజనుడు అనే మాట ఏంటంటే, దేవుడు ఒకరిని హెచ్చించడానికి చూసే మొదటి లక్షణము దీన మనస్సు. దీన మనస్సు నిన్ను ఉన్న స్థితి నుండి ఉన్నతమైన స్థానంలో నిన్ను నిలబెట్టిద్ది. ఒకవేళ ఈరోజు నువ్వు పేదరికంలో ఉంటే ధనిక స్థితిలోకి నిన్ను నిలబెట్టిద్ది. ఒకవేళ నీవు అభాగ్యుడిగా ఉంటే ఆశీర్వాదాల స్థానంలో నిన్ను నిలబెట్టిద్ది. ఎస్, యేసుక్రీస్తు ప్రభువారు తాను కొండ మీద ప్రసంగం చేస్తున్నప్పుడు మొట్టమొదటిగా 9 ధన్యతలలో మొట్టమొదటి ధన్యత ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అని అన్నాడు. ఎవరైతే దీన మనసు కలిగి ఉంటారో వారు ధన్యులు అని అన్నారు. నన్ను ఇంతగా హెచ్చించుటకు నేను ఏపాటి వాడనయ్యా అని అంటాడు భక్తుడైన దావీదు. ఎస్, ఆ దీన మనసును చూసినప్పుడు దేవుడు చూడండి, గొర్రెల దొడ్డి నుండి లేవనెత్తి ఇస్రాయేలుల సింహాసనం మీద కూర్చోబెట్టాడు. మనందరికీ బాగా సుపరిచితురాలు రూతు. ఒకప్పుడు రూతు ఒకరోజు వారి కూలి, పొలాల్లో పరిగయేరుకునేది. దీన మనస్సు కలిగి ఆమె జీవించిన విధానమును బట్టి దేవుడట తగిన సమయమందు ఆమెను హెచ్చించగా, ఏ పొలాల్లో అయితే ఆమె పరిగయేరుకున్నదో, ఏ పొలాలకైతే ఆమె ఒక కూలీగా వెళ్ళిందో, ఆ పొలాలన్నిటిపైన ప్రభు ఆమెను యజమానురాలిగా చేశాడు. ప్రియా సహోదరి సహోదరుడా, నీ జీవితంలో కూడా నువ్వు ఈ దీన మనస్సును కలిగి ఉన్నట్లయితే గుర్తుపెట్టుకో, నీవు ఇప్పుడున్న స్థితి చాలా తక్కువ స్థితి అయి ఉండొచ్చు. నీవు ఒక చిన్న స్థాయిలో ఉన్న ఒక ఉద్యోగిగా ఉండవచ్చు. గుర్తుపెట్టుకో, నీ దీన మనసును బట్టి ఆయన నిన్ను హెచ్చిస్తాడు. నీ యొక్క దీనస్థితే నీ హెచ్చింపుకు కారణమవుతుంది. గుర్తుపెట్టుకోవాలి. ప్రియా సహోదరి సహోదరుడా, ఈరోజు నేను ఉన్నతమైన స్థానంలో ఉండాలి, నేను ఉన్నతమైన భవిష్యత్తును కలిగి ఉండాలి అని నువ్వు ఆశపడుతున్నట్లయితే నీలో ఉండవలసింది దీన మనసు. అపోస్తుడైన పేతురు గారు 1 పేతురు 5:6 అనే మాట ఏంటంటే, దేవుడు తగిన సమయమందు మిమ్మలను హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండండి అని చెప్పారు. దీన మనస్సు తగ్గింపు స్వభావము నీలో ఉంటే ఆయన తగిన సమయమందు నిన్ను హెచ్చిస్తాడు. తగిన సమయము కొరకు ఆయన చూస్తా ఉన్నాడు. ఏమిటయ్యా తగిన సమయం అంటే? నీవు ఎప్పుడు దీన మనస్సు కలిగి ఉంటావో, నీవు ఎప్పుడు తగ్గించుకొని ఉంటావో, ఆ స్వభావం కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? నిన్ను హెచ్చించాలని. ఆయన నిన్ను హెచ్చించాలి అని అనుకున్నప్పుడు నీలో చూసే స్వభావము తగ్గింపు, దీన మనస్సు. అసలు ఏంటి దీన మనస్సు, ఏంటి తగ్గింపు స్వభావం అని అంటే, ఎవడైతే ఎంత ఉన్నతమైన స్థితికి వెళ్ళినా, ఎంత ఉన్నతమైన స్థానానికి వెళ్ళినా ఎప్పుడు ఎప్పుడు తగ్గింపు కలిగి ఉంటాడో, నేను ఏపాటి వాడిని అని అంటాడో, అది దీన మనస్సు. క్రీస్తుకున్న స్వభావం ఏంటి? దీన మనస్సు. ఆయన అంతగా హెచ్చింపబడి కూడా ఎప్పుడు కూడా తండ్రి యొక్క కుడిపార్శ్వమున ఉండి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇప్పటికీ ఆయన తండ్రి కుడిపార్శ్వమున ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎవరు సమీపింపరాని తేజస్సులో అమరత్వము కలిగిన ఈ దేవుడు, మహిమ కలిగిన ఈ యేసయ్య దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకొని ఈ లోకానికి వచ్చాడు. ఎస్, ఇది దీన మనసు అంటే. దీన మనసు కలిగి ఉన్న వారిలో కనిపించే 4 స్వభావాలు ఎలా ఉంటాయో ఈరోజు మనం నేర్చుకుందాం. ఎస్, ఒకటి, జీవితంలో దీనత్వం ఉంటే అతడు ఎప్పుడు కూడా తగ్గించుకుంటాడు. యేసుక్రీస్తు ప్రభువారు అనే మాట ఏంటంటే, మీలో గొప్పవాణిగా ఉండాలని కోరుకునేవాడు మొదటిగా పరిచారకుడు అవ్వాలి అని అంటారు. ఎస్, నీ జీవితంలో నువ్వు గొప్పవాణిగా బ్రతకాలి, గొప్పవాడిగా ఉండాలి అని నువ్వు ఆశపడుతున్నట్లయితే మొదటిగా నీవెలా ఉండాలో తెలుసా? తగ్గించుకొని ఉండే
పరిచారకుడు వలె ఉండాలి. మీలో గొప్పవాడిగా ఉండాలనుకుంటే మొదటిగా మీరు పరిచారకులు అవ్వాలి. ఆయననే మాట, తన్ను తాను తగ్గించుకునివాడు హెచ్చించబడును. అంటే ఒక వ్యక్తి హెచ్చించబడాలి అంటే మొదటిగా అతడు తగ్గించుకోవాలి. తగ్గించుకొని ఇదిగో ఏ ఫంక్షన్కి వెళ్ళినా మొదటిగా వెళ్ళి డయాస్ మీద కూర్చోకూడదు, కింద కూర్చోవాలి. అలాంటి స్వభావం కలిగి నువ్వు ఎప్పుడైతే ఉంటావో, నేను ఏ పాటి వాడను అనే స్వభావం నీలో ఉంటే ఆయన నిన్ను హెచ్చిస్తాడు. మొట్టమొదటిగా దేవుడు ఒక వ్యక్తిని హెచ్చించాలి అంటే అతనిలో చూసే గుణం స్వభావం ఏంటంటే తగ్గింపు. రెండవది ఏంటంటే దేవుడు ఒక వ్యక్తిని హెచ్చించాలి అనుకున్నప్పుడు అతనిలో చూసే స్వభావము నమ్మకము. దీనత్వం అంటే తగ్గించుకోవడం, నమ్మకం కలిగి ఉండటం, లోబడి ఉండటం, వినయం కలిగి ఉండటం. రెండవది నమ్మకముగా ఉండడం. నమ్మకముగా ఉన్నాడా లేదా అని చూస్తాడు. దేవుడిచ్చిన పని ఏదైనా ఒక వ్యక్తి నమ్మకముగా చేయడం అలవర్చుకుంటే అతనిని దేవుడు హెచ్చిస్తాడు. చిన్న పనిలో నమ్మకంగా ఉండేవాడిని పెద్ద పెద్ద వాటి మీద దేవుడు నియమిస్తాడు. ప్రభు అన్నమాట ఏంటంటే లోకాసువార్త 16:10 మిక్కిలి కొంచెంలో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలో కూడా నమ్మకముగా ఉండును అని అంటాడు. అంటే నీవు దేవుని నమ్మడం కాదు, కానీ దేవుడే నిన్ను నమ్మి ఒక పనిని నీకు అప్పజెప్పినప్పుడు ఆ పనిలో నువ్వు నమ్మకముగా ఉంటే చూడండి, ఆయన మరి ఎక్కువ పనిని నీకు ఇచ్చి ఆశీర్వదిస్తాడు. బహుశా నువ్వు ఇప్పుడు ఒక చిన్న ఉద్యోగివై ఉండొచ్చు. ఈ చిన్న ఉద్యోగంలో నీవు ఎటువంటి లంచానికి కూడా లోబడిపోకుండా ఈ చిన్న ఉద్యోగంలో కూడా నువ్వు నమ్మకముగా పనిచేస్తే, అది ఉద్యోగం కావచ్చు, పరిచర్య కావచ్చు, దేవుడు నీకు ఇచ్చే ప్రతి పని ఏదైనా కావచ్చు, దానిలో నీవు నమ్మకముగా ఉంటే చూడండి, ఆ నమ్మకాన్ని చూసి దేవుడట నిన్ను బహుగా హెచ్చిస్తాడు. మీ అందరికీ బాగా తెలుసు, మోర్దెకై తాను కలిగి ఉన్న చిన్న పని గేటు కాపలాదారుడు. ఏంటంట, గేటు కాపలాదారుడు, ఒక సెక్యూరిటీ ఉద్యోగిగా ఉన్న మోర్దెకై దేవుని విషయంలో నమ్మకముగా ఉన్నప్పుడు దేవుడు ఆ నమ్మకమైన పనితత్వాన్ని చూసి ఏం చేశాడు తెలుసా, బహుగా హెచ్చిస్తే గేటు కాపలాదారుడు ఆ దేశాన్ని వెళ్ళి ప్రధానమంత్రి అయ్యాడు. ఎస్, నీ జీవితంలో నీ ఉద్యోగం చిన్నది అని అందరు అవహేళన చేస్తూ ఉండొచ్చు. అయితే గుర్తుపెట్టుకో నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆ పనిలో నీవు నమ్మకముగా ఉంటే బైబిల్లో రాయబడిన మాట, కొంచెముగా విత్తువాడు విస్తారమైన పంటను కోస్తాడు. నీ జీవితంలో నమ్మకం అనే విత్తనాన్ని నువ్వు విత్తితే ఇదిగో బహుగా విస్తరించబడి ఆశీర్వదించబడతావు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒక వ్యక్తి యొక్క స్వభావము పెద్ద పెద్ద విషయాల్లో మాత్రమే కాక చిన్న చిన్న విషయాల్లోనే బయటపడతా ఉంటుంది. ఎస్, నేను పెద్ద పెద్ద విషయాల్లో నమ్మకంగా ఉంటాను, చిన్న చిన్న విషయాల్లో నమ్మకంగా ఉండకపోయినా పర్వాలేదని ఒకవేళ నీవు అనుకుంటున్నట్లయితే అది నీ అపోహ. బైబిల్ ఏమని చెప్తుందంటే చిన్న చిన్న విషయాల్లో ఎవడైతే నమ్మకముగా ఉంటాడో పెద్ద పెద్ద విషయాల్లో కూడా వాడు నమ్మకముగా ప్రవర్తిస్తాడు. వాడు ఉన్న స్థితి నుండి ఉన్నతమైన స్థానంలోకి చేరుకుంటాడు. ప్రియా సహోదరి సహోదరుడా, నీవు దేవుణ్ణి నమ్మటం కాదు, దేవుడే నిన్ను నమ్మి నీకు ఒక చిన్న ఉద్యోగం ఇస్తే, చిన్న పనినిస్తే, చిన్న పరిచర్యనిస్తే, చిన్న కుటుంబాన్ని ఇస్తే, నీవు నమ్మకముగా ఉన్నట్లయితే, చిన్న చిన్న విషయాల్లో నమ్మకంగా ఉంటే నా ప్రభు పెద్ద పెద్ద వాటి మీద ఏలుబడి చేసే రాజుగా అధికారిగా నిన్ను నియమిస్తాడు. మత్తయి సువార్త 25:14-30 మనం చదివితే అక్కడ ఒక యజమానుడు కనిపిస్తున్నాడు. ఆ యజమానుడి కింద పనిచేసే 3 దాసులు కనిపిస్తూ ఉన్నారు. అతడు దేశాంతరం పోతూ పోతూ 3 దాసులు పిలిచి ఒక్కొక్కనికి వాడి యొక్క తాహతకు తగినట్లుగా, వాడి యొక్క శక్తికి తగినట్లుగా వారికి తలాంతులు ఇచ్చాడు. ఒకనికి 5 తలాంతులు, ఒకనికి 2 తలాంతులు, 3వానికి 1 తలాంతు ఇచ్చాడు.
అతడు తన యొక్క దేశాంతరం యొక్క పర్యటన ముగించుకొని తిరిగి వచ్చినప్పుడు మొదటి వాడిని పిలిచి అడిగాడు, బాబు నీకు 5 తలాంతలు ఇచ్చా కదా ఏం చేశావు అని అడిగాడు. మన దేవుడు కూడా మనకు ఏదైనా తలాంతు ఇచ్చినప్పుడు, ఏదైనా వరాన్ని ఇచ్చినప్పుడు ఆయన లెక్క అడుగుతాడు. మర్చిపోవద్దు, నీ జీవితంలో దేవుడు నీకు ఏదిచ్చినా సరే దానిని నీవు ఎలా వినియోగించావు, దానిని ఎలా డెవలప్ చేశావు, దానిని అనేక మందికి ఉపయోగపడే ఒక సాధనంగా ఎలా మార్చావు అని దేవుడు నిన్ను కూడా లెక్క అడుగుతాడు. మర్చిపోవద్దు. ఈ దాసుని పిలిచి అడిగాడు, నీకు 5 తలాంతులు ఇచ్చాను కదా ఏం చేశావు అని అడిగాడు. అడిగితే అతను అన్నాడు, అయ్యా నీవు నాకు 5 తలాంతులు ఇచ్చావు, నేను 5కు 5 సంపాదించాను అని అన్నాడు. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా, భలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను, నిన్ను శిరస్సుగా చేస్తాను అని అంటున్నాడు. ఇప్పుడు రెండో వాడిని కూడా పిలిచి అడిగాడు, బాబు నీకు 2 తలాంతులు ఇచ్చాను కదా ఏం చేశావు అని అడిగితే అతడు కూడా వచ్చాడు, అయ్యా నీవు నన్ను ప్రేమించి నాకు 2 తలాంతులు ఇచ్చావు, 2కి 2 సంపాదించి 4 చేశాను అని అన్నాడు. ఆ దాసుని కూడా చూసి ఆ యజమానుడు అన్నాడు, భలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదును, నీవు కూడా వచ్చి నా సంతోషంలో పాలు పంచుకునుము అని అన్నాడు. ఇప్పుడు మూడో వాడిని కూడా పిలిచాడు, బాబు నీకు 1 తలాంతు ఇచ్చాను కదా ఏం చేశావు అని అంటే వాడేమంటాడో తెలుసా, నీవు విత్తని చోట కోయి వాడవను, చల్లని చోట పంట కూర్చుకొని వాడవైనా కఠినుడు అని నేను ఎరిగి దాన్ని ఏం చేశాను తెలుసా, భూమిలో పాతి పెట్టాను అని అన్నాడు. అప్పుడు అన్నాడు, ఈ పనికి మాలిన దాసుణ్ణి వెలుపటి చీకట్లోనికి త్రోసివేశాడు, అక్కడ ఏడుపు పండ్లు కొరుకుట ఉన్నది. అపనమ్మకస్తులు ఎక్కడికి వెళ్తారట, ఏడుపు పండ్లు కొరుకుట ఉండే వేదనకరమైన నరకానికి వెళ్తారు. దేవుడు నీకు ఏ స్థితి ఇచ్చినా ఆ స్థితిలో నువ్వు నమ్మకంగా ఉంటే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. దీనత్వానికి 2వ సాదృశ్యం నమ్మకం కలిగి ఉండటం. దీనత్వం అంటే 3వ మాట ఏంటంటే లోబడి ఉండటము. ఎస్, మనందరం కూడా తగ్గించుకొని ఉండమంటే యేసయ్య వలె, దావీదు వలె, రూతు వలె, మొర్దెకాయ్ వలె మనం తగ్గించుకొని ఉంటాం. నమ్మకం కలిగి ఉండమన్నా కానీ మనం ఆ 2 దాసులు వలె నమ్మకంగా ఉంటాం. వచ్చిన చిక్కేంటి, సమస్య ఏంటి అంటే లోబడి ఉండడం మనం చెయ్యం. బైబిల్ మనకు బోధిస్తుంది ఏంటంటే లోబడి ఉండండి, దేవుని మాటకు లోబడి ఉండండి. 2వది, మిమ్మల్ని ఈ ఆత్మీయమైన ఆహారంతో పోషిస్తున్న సేవకులకు లోబడి ఉండండి. 3వది, రాజులకు నాయకులకు పై అధికారులకు లోబడి ఉండండి. ఎవరైతే దేవుని మాటకు లోబడతారో వారిని దేవుడు హెచ్చిస్తాడు. అబ్రహాము దేవుని మాటకు లోబడాడు, లోబడి తనకున్న సమస్తాన్ని వదిలిపెట్టి వచ్చాడు. కాబట్టి దేవుడు అబ్రహామును బహుగా హెచ్చిస్తే అతడు విశ్వాసులకు తండ్రి అయ్యాడు, ఇప్పటికీ పరదేశిలో సింహాసనం వేసుకొని కూర్చున్నాడు. ప్రియా సహోదరి సహోదరుడ, అలాంటి ఉన్నతమైన స్థితి నీకు కావాలంటే నువ్వు లోబడి ఉండాలి. అపోస్తలుడైన ఆ పేతురు గారు 1వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 13వ వచనంలో ఇలా అంటారు, మనుషులు నియమించు ప్రతి కట్టడకును ప్రభు నిమిత్తమై లోబడి ఉండుడి. రాజు అందరికీ అధిపతి అనియు, నాయకులు దుర్మార్గులకు ప్రతిదండన చేయుటకును, సన్మార్గులకు మెప్పు కలుగుటకును రాజు వలన పంపబడిన వారనియు వారికి లోబడి ఉండుడి. ఎలయనగా మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తము. ఎస్, యేసుక్రీస్తు ప్రభువు నమ్ముకున్నవారు లోకములో ఉన్న అధికారులకు, నాయకులకు, పాలకులకు లోబడరండి వాళ్ళు అనే ఈ మూర్ఖ ప్రజలు చెప్తూ ఉన్నారు కదా, అలాంటి వారి నోరు మీరు మూయించాలి. అంటే మనుషులు నియమించు ప్రతి కట్టడకును, అంటే మనకు నియమించిన రాజ్యాంగం, మనం రాజ్యాంగానికి లోబడి ఉండాలి. మంచి వారిని రక్షించి దుర్మార్గులను శిక్షించడం కొరకే మనకు రాజ్యాంగం ఇవ్వబడింది. అందుకే పౌలు గారు అంటున్నాడు, ప్రతి అధికారము కూడా
ప్రతి అధికారము కూడా దేవుని దగ్గర నుండి వచ్చిందే అంటాడు. రోమపత్రిక 13వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు మనం చదివితే అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ప్రతి అధికారము దేవుని వలన కలిగినదే తప్ప మనుషుల వలన కలిగినది కాదు. ఎందుకొరకు వారు నియమించబడ్డారు? రోమపత్రిక 13వ అధ్యాయం రాయబడిన మాట, వీరందరట దేవుని సేవకులు, తన ప్రజల కొరకు సేవ చేయడం కొరకు నియమించబడిన సేవకులు, వీరికి మీరు లోబడి ఉండాలి అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఏ ఆఫీసర్ వచ్చినా, ఏ అధికారి మీ ఇంటికి వచ్చి ఏది అడిగినా మీరు లోబడి ఉండి సమాధానం చెప్పాలి, గొడవలు పెట్టుకోకూడదు. దీనినే దీనత్వం అంటారు. ఇలా మీరు చేస్తే చూడండి, ఎవరైతే క్రైస్తవం మీద నిప్పులు కక్కుతున్నారో, ఎవరైతే క్రైస్తవం మీద విషం చల్లుతున్నారో, వారందరి నోరు మూయించిన వాళ్ళు అవుతారు. ఇది దేవుని చిత్తమై ఉన్నది అని అంటాడు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 17వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, మీరు మీ సేవకులకు లోబడి ఉండండి, ఎందుకంటే వారు మీ ఆత్మల విషయమై లెక్క అప్పచెప్పవలసిన వారై ఉన్నారు. మీకు బోధించడం మాత్రమే కాదు, మీకు వాక్యం చెప్పడం మాత్రమే కాదు, మీ కొరకు ప్రార్థన చేయటం మాత్రమే కాదు, వారు మీ గురించిన లెక్కను దేవునికి అప్పచెప్పాలి. వారు దుఃఖముతో మీరు లోబడటం లేదు. ఎలాగాని వారు దుఃఖముతో ఒకవేళ ఈ పని చేస్తే చూడండి, మీకు నిష్ప్రయోజనము. మీకేంటి ఉపయోగం? మీ సేవకుడు మీకు ఒక మంచి వాక్యం చెప్పి ఈ వాక్యానికి లోబడండి అని చెప్పాడు. మీరు ఆ వాక్యానికి లోబడకుండా విన్నమట్టుకు విని, కుడి చెవితో విని ఎడమ చెవితో మీరు వదిలేసిన వారి వలె ఉంటే, చర్చికి వచ్చినప్పుడు భక్తిని చూపించి చర్చి దాటి ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ లోకంలో కలిసిన భక్తిహీనుల వలె మీరు ఉంటే, చూడండి, మీ కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు, మీ కొరకు వాక్యమును విత్తుతున్నప్పుడు ఆ సేవకుడట ఎలా ఉంటుంది తెలుసు? అతనికి దుఃఖముగా ఉంటుంది. ఎంత చెప్పినా వీరు వినడం లేదేంటి, వాక్యానికి లోబడటం లేదేంటి, ప్రార్థన చేయటం లేదేంటి, ఉపవాస ప్రార్థనలు చెప్తే రావడం లేదేంటి. ఇలా మీ విషయమై ఇంత వాక్యము విని ఇంత పరిశుద్ధంగా బ్రతకమని చెప్పినా మీరు వినొల్లని ప్రజల వలె ఉంటే మిమ్మల్ని గురించి ఆ సేవకునికి దుఃఖము కలిగింది. దేవుడు ఇచ్చిన పరిచర్యలో ప్రతి ఆత్మ గురించి దేవుడు లెక్క ఒప్పజెప్పమని అడుగుతాడు. ఈ లెక్క ఒప్పజెప్పే సమయంలో మీ పేరు ప్రస్తావన వచ్చినప్పుడు చూడండి దుఃఖము, అయ్యో ప్రభువా నేను నీకు లెక్క అప్పచెప్పే సమయంలో ఇతడు ఇంకా మారలేదు, సంవత్సరాలు పడుతున్నాయి ఇతడు ఇంకా మారటం లేదు, పేరుకు మాత్రం మందిరానికి వస్తున్నాడు, మందిరానికి వస్తుంది కానీ ఏమేలో మార్పు లేదు. ఇప్పుడు మిమ్మల్ని కాచే విషయంలో ఈ సేవకునికి దుఃఖం కలుగుతుంది. ఇలా దుఃఖం కలగడం వల్ల చూడండి, మీరు మిమ్మల్ని ఎంత ఆశీర్వదించినా మీకు నిష్ప్రయోజనమే, పేరుకు వస్తారు పోతూ ఉంటారు. సేవకునికి లోబడి ఉండేవారు ఎప్పుడైనా ఆశీర్వదించబడతారు. ఎందుకు తెలుసా? వారు దేవుని దగ్గర వారి కొరకు విజ్ఞాపన చేసేటప్పుడు హృదయపూర్వకముగా విజ్ఞాపన చేస్తారు. వారి కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు, వారి కొరకు వారు కన్నీళ్లు విడుస్తున్నప్పుడు, వారి వ్యాధులు బాధలు కష్టాలన్నీ వారి మీద వేసుకొని వారు ఇష్టపూర్వకముగా ప్రార్థన చేస్తారు. కాబట్టి ఆ విజ్ఞాపనలు దేవుని దగ్గరకు చేరుకొని ప్రతిఫలాన్ని ఇస్తాయి. మీ కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు ఒకవేళ సేవకుడు దుఃఖముకుడై సేవకుడు ప్రార్థన చేస్తే దాని వలన మీకేంటి ఉపయోగం? నిష్ప్రయోజనం. అందుకే దుఃఖముతో కాక ఆనందముతో చేయునట్లు మీరు మీ సేవకుల మాటకు లోబడి ఉండండి, అది మీకు హెచ్చింపుకు కారణమవుద్ది. మీ సేవకుడు నీ కొరకు చేసే ప్రార్థన నీ కష్టాన్ని, నీ వ్యాధిని, నీ బాధని, నీ బలహీనతలన్నిటినీ తన మీద వేసుకుని ప్రార్థన చేస్తున్నాడు. ఇష్టపూర్వకంగా ఆ పని నీ సేవకుడు చేస్తే అది నీకు ప్రతిఫలాన్ని ఇస్తుంది. అందుకే ప్రియా సహోదరి, సహోదరుడా, నీ జీవితంలో ఎప్పుడు కూడా హెచ్చించబడాలి అంటే లోబడి ఉండాలి. దేవునికి లోబడి ఉండాలి, సేవకులకు లోబడి ఉండాలి, పై అధికారులకు, పాలకులకు, రాజ్యాంగానికి లోబడిన వారై ఉండాలి. మరీ విశేషముగా ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో చెప్పబడిన మాట,
ఒకనికి ఒకడు లోబడి ఉండుడి. ఈ లోబడి ఉండటంలోనే మీ హెచ్చింపు స్థితి ఉంది. మంచిది బ్రదర్, నేను దేవునికి లోబడతాను, సేవకులకు లోబడతాను, అధికారులకు లోబడతాను, కానీ నా పక్కవాడికి నేను లోబడి ఉండను అని నువ్వు ఈరోజు అంటున్నట్లయితే ఇక్కడే నువ్వు మళ్ళీ పప్పులో కాలేస్తావు. లోబడి ఉండడం అంటే వంగి వంగి దండాలు పెట్టమని కాదు. గుర్తుపెట్టుకోవాలి, నీ పై అధికారి దగ్గర నువ్వు ఎటువంటి స్వభావాన్ని కలిగి ఉంటావో నీ సబార్డినేట్ దగ్గర కూడా అలాంటి స్వభావాన్ని కలిగి ఉండడం. ఒకరికొకడు లోబడి ఉండటం అంటే నీ స్వభావం ఎక్కడున్నా మారకూడదు. నీకంటే తక్కువ స్థాయి ఉద్యోగి దగ్గర కూడా నువ్వు అదే మర్యాదను, అదే రెస్పెక్ట్ని పై అధికారి దగ్గర ఇచ్చిన రెస్పెక్ట్ కింద స్థాయి ఉద్యోగి దగ్గర కూడా నువ్వు ఇవ్వగలిగితే అదే నువ్వు లోబడి ఉండటం. నీ సేవకుని దగ్గరికి వెళ్ళినప్పుడు వందనాలు అయ్యగారు అని వంగి వంగి దండాలు పెడుతూ, అదే నీ సాటి సహోదరుడు, సాటి విశ్వాసి దగ్గరకు వచ్చినప్పుడు వందనాలు అనేవాడిగా ఉండకూడదు. ఎవరైనా నీకు వందనాలు చెప్పినప్పుడు నువ్వు చేతులెత్తి రెండు చేతులు జోడించి తిరిగి వందనాలు చెప్పటం సమస్కారం. నమస్కారానికి ప్రతి నమస్కారం సమస్కారం, వందనానికి ప్రతి వందనం సమస్కారం. అతడు ఒకవేళ కొత్తగా వచ్చిన వాడైనా, ఏమీ తెలియని వాడైనా, వాక్యంలో అప్పుడప్పుడే ఎదుగుతున్నవాడైనా సరే, కొత్తగా రక్షణలోకి వచ్చిన వాడైనా సరే, ఎవరైనా సరే, నీ సాటి సహోదరుడు దగ్గర, నీ సేవకుని దగ్గర నువ్వు ఏ విధంగా అయితే రెస్పెక్ట్ కలిగి ఉంటావో నీ సాటి సహోదరుని దగ్గర కూడా అదే రెస్పెక్ట్ కలిగి ఉండాలి. అదే లోబడటం అంటే. చదువురండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:21 ఏమని సెలవిస్తుందంటే వాక్యము, క్రీస్తునందలి భయముతో ఒకరికొకడు లోబడి ఉండండి. మీరు ఒకరికొకరు లోబడి ఉంటే అదే నీకు హెచ్చింపుకు కారణమవుతుంది. ఇంకో మాట ఏంటంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:22 స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండండి. ఎందుకంటే పురుషుడు నీకు శిరస్సై ఉన్నాడు, పురుషునికి శిరస్సు క్రీస్తు అయి ఉన్నాడు. స్త్రీ పురుషునికి, పురుషుడు క్రీస్తుకి, క్రీస్తు తండ్రి అయిన దేవునికి లోబడి ఉండాలి. ఇది హైరార్చి సిస్టమ్. నీ జీవితంలో నువ్వు హెచ్చించబడాలి అంటే లోబడి ఉండాలి, అంతే, ఇక తిరుగులేదు ఆ మాటకి. నీ జీవితంలో లోబడి ఉండు, తగిన సమయమందు నిన్ను దేవుడు హెచ్చిస్తాడు. 4వది, దీన మనసు కలిగిన వాడట వినుటకు వేగిర పడతాడట. ప్రవక్తలందరిలో కూడా పెద్ద ప్రవక్త యెషయా ప్రవక్త. ప్రవక్తలందరిలో కూడా పెద్ద ప్రవక్త, ప్రవక్తలు చిన్న ప్రవక్తలు ఉన్నారు, పెద్ద ప్రవక్తలు ఉన్నారు. పెద్ద ప్రవక్తలలో కూడా పెద్ద ప్రవక్త యెషయా ప్రవక్త. యెషయా ప్రవక్త అనే మాట ఏంటంటే, యెషయా గ్రంథము 50:4 అలసిన వాణిని మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునకు తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు, శిష్యులు వినునట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినబుద్ధి పుట్టించుచున్నాడు అని అంటాడు. ఇంత గొప్ప ప్రవక్త, పెద్ద ప్రవక్త యెషయా గారు అనే మాట ఏంటంటే, శిష్యులు వినునట్లుగా, శిష్యుడు లోబడినట్లుగా, శిష్యుడు వినయము చూపించినట్లుగా, శిష్యుడు తగ్గించుకున్నట్లుగా. చూడండి, ప్రతి ఉదయమున ఆయన మాటలు వినుటకు నాకు వినబుద్ధి పుట్టించుచున్నావు అని అంటాడు. సహోదరి సహోదరుడా, నువ్వు ఎంత ఉన్నతమైన స్థానానికి వెదిగినా మాట్లాడటకు వినకుండాలి, వినుటకు వేగిరపడాలి. నువ్వెంత ఏ స్థితిలో ఉన్నా సరే నీ కింద స్థాయి వాడు వచ్చి చెప్పినా నువ్వు వినుటకు వేగిరపడాలి. నీతో మాట్లాడడానికి పెద్ద పెద్దవాళ్ళు రావాలి, వాళ్ళే మాట్లాడాలని మాత్రమే కాదు, కింద స్థాయి వారు వచ్చి నీతో మాట్లాడాలని చూసినా నువ్వెప్పుడు కూడా వినుటకు చెవి ఒగ్గాలి, మాట్లాడటకు వెనక ఉండాలి, వినుటకు వేగిరపడాలి అని బైబిల్ సెలవిస్తుంది. నువ్వు ఎప్పుడు కూడా ఎంత వెదిగినా ఈ శిష్యుని వంటి మనస్సును కలిగి ఉంటే నువ్వు హెచ్చించబడతావు. యేసుక్రీస్తు ప్రభువారు అంత మహిమ కలిగిన దేవుడు శిష్యునిగా మారిపోయి శిష్యుల పాదాలు కడిగాడు. గురువే శిష్యుని పాదాలు కడిగి చూసావా, ఆయన తగ్గించుకున్నాడు,
ఆ తగ్గింపు గుణం స్వభావం నీలో చూడాలని ఆయన ఆశ కలిగి ఉన్నాడు. ఎందుకంటే ఆయన నిన్ను తగిన సమయమందు హెచ్చించాలని ఆశపడుతున్నాడు. కాబట్టి నీవు శిష్యుని వంటి మనసును ధరించుకో, ఏ స్థితిలో ఉన్నా సరే. ఐదవది, దీన మనసు కలిగిన వారు వినయము కలిగి ఉంటారు. బైబిల్ ఏమని సెలవిస్తుందంటే, తూర్పు నుంచి కానీ పడమర నుంచి కానీ ఎడారి వైపు నుంచి కానీ ఉన్నతమైన స్థితి రాదు, కానీ ఉన్నతమైన స్థితి, హెచ్చింపు, గౌరవం కేవలము దీన మనసు కలిగిన వారికి దీనత్వము ద్వారానే వస్తుంది అంటాడు. బైబిల్లో ఉన్న దేవుడు ఉన్న గొప్పతనం ఏంటంటే, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వాణియందు నేను దృష్టి పెడతాను అని అంటాడు. ఎంత గొప్ప దేవుడో కదా. దీన స్వభావం కలిగిన వారి మీదట ఆయన దృష్టి నిలిచి ఉంటుందట. వినయం గల వారి దగ్గర జ్ఞానం ఉంటుంది అంటాడు సామెతల్లో. ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? బుద్ధి జ్ఞానములు ఆయన యందు గుప్తమై ఉన్నవి. దీన మనసు ఎవరికైతే ఉంటుందో వాడికి దేవుడు బుద్ధి జ్ఞానాన్ని ఇస్తాడు. అలాంటి వాడు ప్రార్థన చేసినప్పుడు ఆయన దృష్టి ఉంచి ఆలకిస్తాడు. యెషయా గ్రంథం 57:15 ఉన్నమాట, వినయం గల వారి దగ్గరను దీన మనసు కలిగిన వారి దగ్గరను నేను నివాసము చేయుచున్నాను అని అంటాడు. ఆయన ఒకని దగ్గరకు వచ్చి వాని కుటుంబంలో నివసిస్తే వాని కుటుంబము హెచ్చించబడిద్ది, బహుగా హెచ్చించబడిద్ది. ప్రియా సహోదరి సహోదరుడా, 5 మాటలు విన్నావు కదా. దీన మనసు కలిగిన వారిని ఆయన హెచ్చిస్తాడు, దీన స్వభావం కలిగిన వారిని ఆయన హెచ్చిస్తాడు. ఉన్న స్థితి నుండి ఉన్నతమైన స్థానంలో నిలబెట్టేది దీన మనసు. ఈ 5 మాటలు కూడా నీ హృదయం అనే పలక మీద రాసుకో. రాసుకుంటే ఎప్పుడు నువ్వు అనుకుంటావు కదా, నన్ను హెచ్చించయ్యా, నా కుటుంబాన్ని దీవించయ్యా, నా కుటుంబాన్ని ఉన్నతమైన స్థానంలో నిలబెట్టయ్యా అని నువ్వు ప్రార్థన చేస్తున్నావు కదా, నీ ప్రార్థన ఆలకించునట్లుగా ఈరోజు నువ్వు దీన మనసు కలిగి విరిగి నలిగిన హృదయంతో ఆయన సన్నిధికి వచ్చి మోకరించి, దావీదు వలే నేను నా కుటుంబం ఏ పాటిదయ్యా అని నువ్వు ప్రార్థన చేస్తే ఆయన నిన్ను హెచ్చించి సింహాసనం మీద కూర్చోబెడతాడు. అట్టి కృప భాగ్యము దేవుడు మనందరికీ కూడా దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.